వచ్చారా ఫ్రెండ్స్ సో ఇవాళ మార్కెట్ చూసారు కదా బాగానే ఉండే అండ్ రేపు ఎట్లుంటుంది ఏం లేదనేది ఒకసారి చూసుకుందాం మార్కెట్ చూడండి నేను ఎక్కడైతే ఫ్రెష్ లైన్స్ ఫ్రెష్ అంటే నేనైతే అంటే ఒక రిజెక్షన్ ఏరియా ఉంటుందిగా అది ఫ్రెష్ అయ్యి ఉండాలి ఫ్రెష్ అంటే ఏది కూడా అలా టచ్ అయ్యి ఉండొద్దు అనమాట ఇది నాకు ఒక రిజెక్షన్ ఏరియా ఇది ఒక రిజెక్షన్ ఏరియా ఓకేనా ఇప్పుడు మధ్యలో ఉంది ఇది మధ్యలో అంటే ఏదో ఒక దగ్గర ఉంది ఫైన్ ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకుందాం అనేది చూద్దాం జనరల్గా ఇది ఇంపార్టెంట్ మీరు కూడా రేపు డ్రా చేయాలి కదా సో ఏమనుకున్నాం మనం ఇది ఏది లెవెల్ ఉందో ఈ లెవెల్ కిందికి వస్తేనే ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ నుండి బై అయితేనే నేను బయింగ్ చేస్తా లేకుంటే లేదని చెప్పిన సో మార్నింగ్ మార్నింగే ఒకటి కాల్ ఇచ్చినా అదేమో స్టాప్ లాస్ హిట్ అయింది తర్వాత మనకు అనేది ప్రాఫిట్ వచ్చింది తర్వాత వన్ టు నైన్ ఏదో పెట్టినాం దాంట్లో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టార్గెట్స్ సిట్ అయినాయి కానీ లాస్ట్ ఇది ఒకటి మిస్ అయింది ఫైన్ అయినా ఓకే సో యాక్చువల్గా ఏంటంటే ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టార్గెట్స్ ఇచ్చినాయి కదా అట్లా మనకు ఫోర్ ఏమో టార్గెట్ ఇట్టేనే యాక్చువల్లీ అది ఒకటే టార్గెట్ మీరు కంగారు పడుతున్నారు అంటే పెద్ద టార్గెట్ కదా కంగారు పడుతున్నారు టూ సెవెంటీ వరకు పోతుందో పోదా అనుకొని నేనేం చేసిన దానికి ఎక్కడెక్కడ మనకు బ్రేక్స్ పడుతుంటాయో బ్రేక్లు అంటే కొంచెం రిట్రేస్ అవుతుంటాయి కదా అక్కడక్కడ నేను ఒక సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ ఇట్లా స్పేస్ ఇచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది టార్గెట్స్ ఇచ్చాను అనమాట మీరు ఇష్టం బుక్ చేసుకుంటారని అంతే తప్ప నేను సింగిల్ టార్గెటే పెట్టుకున్నాను ఫైన్ మళ్ళీ టార్గెట్ పెట్టుకుని రిటర్న్ వచ్చేటప్పుడు సెల్ కూడా చేస్తాను నేను జనరల్గా ఫ్యూచర్లు ఎక్కువ చేస్తాను కాబట్టి నేను బయ్యి సెల్ అన్నీ చేస్తుంటాను ఫైన్ సో ఇప్పుడు ఫ్రెష్ జోన్కి అయితే డ్రా చేసుకున్నాం కదా రేపు క్లియర్కి నండి ఫిఫ్టీన్ మినిట్స్కి అది రేపు ఫ్లాట్కు ఓపెన్ అయితే ఈ జోన్లో పోయి జోన్ నుండి కిందికి రావాలి ఒక టైప్ లేదు చిన్న గ్యాప్ అప్ అయితే ఈ జోన్లనే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి అంటే క్లోజ్ అయిందంటే మళ్ళీ కిందికి రావాలి రెండు అయిపోయినా ఫైన్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాకుండా డైరెక్ట్ మీద ఓపెన్ అయింది మీద ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది అనుకో మళ్ళీ ఈ కన్సల్టేషన్ ఉందా ఈ కన్సల్టేషన్ దాకా పోయి అక్కడ నుండి మళ్ళీ ఫాలో అవ్వాలి ఓకేనా ఇంట్లో పోయి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఫాలో అవ్వాలి ఓకే ఫాలో అయ్యి అంటే చాలా తక్కువ టైంలో ఫాలో అయింది అనుకో మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ పైకి పోవాలి లేదు ఇది పోవడానికి చాలా టైం పట్టింది రావడానికి కొంచెం టైం పట్టింది అనుకో అయిపోతుంది దీన్ని సరేనా మళ్ళీ లేదు చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయింది ఈడ గ్యాప్ డౌన్ అయితే డైరెక్ట్ మళ్ళీ పైకి వస్తుంది సో ఎటు తిరిగి పైకి పోయే ఛాన్స్ ఇస్తుంది కాకపోతే ఫ్లాట్గా కొంచెం గ్యాప్ ఓపెన్ అయితే ఇక్కడ నుండి డౌన్ సైడ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సరేనా దీని కింద పోతేనా దీని కింద పోతే నేను లైవ్గా అప్డేట్ ఇస్తాను దాని కింద ఇప్పట్లో పోదు కానీ టైం ఉంది సరేనా క్లియర్గా ఫైన్ అండ్ నిఫ్టీ కూడా చూసుకుందాం నిఫ్టీ కూడా డౌన్ సైడ్ ఫ్రెష్ ఉంది అప్ సైడ్ ఫ్రెష్ ఏం కాదు ఆల్రెడీ టచ్ అయిపోయింది అందుకే దీని మీద పెట్టిన లైన్ కింద ఒకళ్ళ ఇన్విటేషన్ జనరల్గా ఈ కన్సల్టేషన్ అంతా కవర్ అయ్యేలాగా ఓకే ఇప్పుడు నిఫ్టీ ఏమవుతుంది నిఫ్టీ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఈ జోన్లో ఓపెన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీంట్లోకి పోయినా రెండు వేలలో మనకు ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది ఫాల్ అంటే పెద్ద ఫాల్ కూడా కాదు డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు ఓకే అండ్ లేదు చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయింది ఇంట్లోకి వచ్చిందంటే ఇక్కడ నుండి మళ్ళీ భయంగా ఉండే అవకాశం ఉంటుంది చాలా సింపుల్ ఈ రెండు కాకుండా మనకు మధ్యలో ఓపెన్ అయింది మధ్యలో ఓపెన్ అయితే ఈ జోన్ కానీ ఈజోన్ కానీ టచ్ వరకు వెయిట్ చేయండి ఫైన్ అండ్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ పైన పోయి ఈ క్యాండిల్ ఉందా ఈ క్యాండిల్ మీద సస్టైన్ అయితే అంటే పైన క్లోజ్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఫైవ్ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఈయనే క్లోజ్ అయింది అంటే ఇక్కడ కొంచెం సస్టైన్ కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయే అవకాశమే ఉంటుంది క్లియరా చాలా సింపుల్ ఇవి కాదు ఓకేనా సో ఇక్కడ కిందికి అయితే కిందికి వస్తే తర్వాత చూసుకుందాం కిందికి రావడానికి కొంచెం కష్టం ఎందుకంటే ఈ జోన్ కాడికి వెళ్ళి ఇదే రాలేదు మళ్ళీ ఇంకోటి వస్తే అది కూడా రాకపోవచ్చు ఓకే ఎందుకంటే చాలా ఫాల్ అయింది కాబట్టి ఇది అట్లీస్ట్ ఈ లెవెల్ దాకా ఈ లెవెల్ దాకా పోతుంది ఓకే పోయి ఇట్లా రిజెక్ట్ అవుతుంది నాకు తెలిసి ఇట్లా పైకి పోయి ఇది రిజెక్ట్ అయ్యి లోపలనే క్లోజ్ అవ్వాలి మేబీ అట్లా జరగవచ్చు జరగకపోవచ్చు తర్వాత చూసుకుందాం రేపు మార్కెట్లో సో కాల్స్ అండ్ స్వింగ్ స్టాక్స్ కూడా ఒకటి మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది ఫస్ట్ డేనే టార్గెట్ హిట్ అయింది అండ్ మన ఇవాళ ఆప్షన్ ఉంది బాగానే ఉంది మీరు ఏం చేస్తారంటే అన్నిటికీ లెవెల్స్ ఇవ్వలేను కొన్ని బయింగ్ సైడ్ ఉండొచ్చు సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు అని చెప్తా అది డిపెండ్స్ ఆన్ మార్కెట్ మూవ్మెంట్ అనమాట అది సో అయితే ఇప్పుడు రేపు రేపు నుండి నేను ఇచ్చే కాల్స్ కానీ స్టాక్స్ కానీ ఏవైతే ఉంటాయో కొన్నిటికి లెవెల్స్ ఉండొచ్చు కొన్నిటికి లెవెల్స్ ఉండకపోవచ్చు కొన్నిటికి మీరే ఓన్గా మీ రిస్క్ రివార్డ్ రేషియో యూజ్ కదా దాన్ని బేస్ చేసుకొని స్టాప్ లాస్లు టార్గెట్లు పెట్టుకోండి లేకపోతే మూమెంటమ్ చూసి కూడా క్యాప్చర్ చేయండి సరేనా నేనైతే మొత్తం ఈ ఎంట్రీ తీసుకుంటా కదా టార్గెట్లు సింగిల్ టార్గెటే ఉంటుంది నాకు ఇట్లా లెవెల్స్ టార్గెట్ల దగ్గర నేను క్వాంటిటీ అనేది ఇంత ఇంత పర్సెంట్ అనేది బుక్ చేసుకుంటూ పోతుంటా జనరల్గా సో రేపటి నుండి ఈ ఆప్షన్స్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో మూమెంటం గురించి కూడా అప్ అండ్ డౌన్లో కూడా కొంచెం ఎక్కువనే అప్డేట్స్ తీస్తుంటా సో దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ట్రేడ్ చేయాలంటే చేసుకోండి లేకుంటే లేదు ఓకేనా సరే సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం చాలా సింపుల్ అందుకే కన్స మొత్తం సైడ్ వేస్లో ఉంది మార్కెట్ సైడ్ వేస్ అయినా కూడా ఈ మూమెంటం అనేది మనకి ఇంపార్టెంట్ కదా ఒక జోన్ అనేది క్రియేట్ చేసి ఆ జోన్లోనే తిరుగుతుంది మార్కెట్ తిరిగని ఎన్ని రోజులు తిరుగుతూ తిరిగని ఇది మాత్రం బ్రేక్అవుట్ అవుతుంది కదా అప్పుడు చాలా మంచి మూమెంట్ ఉంటుంది నాకు తెలిసి రేపు ఫ్లాట్గా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుండి ఫాలో అవుతుంది చాలా ఫాల్ అవుతుంది అనుకుంటున్నా ఈడికి కూడా కాదు ఇది కూడా బ్రేక్ అయి కిందికి వస్తుంది అనుకుంటున్నా ఛాన్సెస్ ఎక్కువ ఉంది అంతే సో ఏం జరుగుతుంది అనేది రేపు మార్కెట్ ఓపెనింగ్ బట్టి చూసుకుందాం సరే సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం వింతే మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్